విశ్వం అనేది 13.8 బిలియన్ సంవత్సరాల పురాతనమైనది. నిరంతరం విస్తరిస్తూ వస్తుంది. దానితో పోలిస్తే మన భూమి వయస్సు కేవలం 4.5 బిలియన్ సంవత్సరాలే. విశ్వం యుగాన్ని కనుగొనడానికి 1000 సంవత్సరాల ముందు ఋషులు వారి గ్రంథాలలో పేర్కొని ఉన్నారు. భగవంతుని సృష్టి అంత అనంతంగా సాగుతుంది. అన్ని సమయాలు, గతం, వర్తమానం, భవిష్యత్తు, ఊహించని ఊహించని ప్రపంచాలు, ఉండగలిగే ప్రతీది, ఉండలేనిదంతా, అన్ని ఎక్కడో ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని దాటి అనేక ప్రపంచాలు ఉన్నాయి. అన్ని ప్రపంచాలకు మించి శాశ్వతమైనది ఒక్కటేనా అంటే మనం ఇంకా కనుగొనాల్సిన విషయం చాలా ఉంది. మనం కలియుగం 5114వ సంవత్సరంలో ఉన్నామని లెక్కలు చెప్తున్నాయి. పవిత్ర త్రిమూర్తుల దైవత్వాన్ని పూర్తిగా మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఇంద్రుడు వర్షానికి అధిపతి, వరుణుడు సముద్రాల ప్రభువు, యమరాజు మరణానికి ప్రభువు. మన గ్రహం మాత్రమే జీవానికి జన్మనిచ్చే ఏకైక గ్రహం. మానవ జాతి ద్వారా ఇంకా కనుగొనబడని అనేక గ్రహాలు ఉన్నాయి. ఈ భారీ విశ్వంలో చాలా చిన్న భాగంలో మనం ఉన్నామని గ్రహించవచ్చు. లోకాలను ఊర్ధ్వలోక, మధ్యలోక, అధోలోకాలుగా పిలుస్తారు. మహాభారత యుద్ధంలో అర్జునుడు తన కర్తవ్య నిర్వహణలో విఫలమైనప్పుడు శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీత ఉపన్యాసాన్ని ఇచ్చారు. భగవంతుని విశ్వరూపంలో అర్జునుడు మొత్తం విశ్వాన్ని చూడగలిగాడు. అస్తిత్వం లేని అంతులేని విమానాలతో తల నుండి కాలి వరకు అనంతమైన మార్గాలలో శాశ్వతత్వం వ్యక్తమవుతుంది. అర్జునుడు 14 విభిన్న గ్రహ పరిమాణాలను చుట్టుముట్టిన శ్రీకృష్ణుని శరీరాన్ని చూశాడు. 14 గ్రహ వ్యవస్థలు లేదా లోకాలు దేనిని సూచిస్తాయో వాటి భౌగోళిక, ప్రాదేశిక అమరిక అర్థం చేసుకోవడానికి ఈ విశ్వరూప దర్శనం అర్జునునికి లభించింది. మన విశ్వంలో లోకాలు, ప్రతి విశ్వం ఒక గుడ్డు అంటే బ్రహ్మాండ ఆకారంలో ఉంటుంది. దానిలో 3 లోకాలు ఉంటాయి. 3 లోకాలతో కూడిన 14 గ్రహ వ్యవస్థలు ఉన్నాయి. వాటి కింద 28 వేర్వేరు నరకాలు ఉన్నాయి. హరివంశం ప్రకారం ఉన్నత గ్రహ వ్యవస్థలు దేవతలు, దేవదూతలు, ఆత్మలు, మధ్య గ్రహాలు మానవులు, జంతువుల వంటి మధ్య జీవుల నివాసం. ఇక దిగువ గ్రహాలు రాక్షసులు, నాగుల చే జనాభా కలిగి ఉంటుంది.